మీరు ఇప్పుడు అన్నారు కూటమి కోసం అంటున్నారు, 2029 లో కూడా చంద్రబాబు చెప్పారు కూటమి ఉంటుందని. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి సీఎం గా పోటీ చేస్తారు అప్పుడు, లేకపోతే లోకేష్ గారిని సీఎం చేసేస్తారు అప్పుడు? పరిస్థితులు చూసుకుందారండి. ఇప్పుడు ప్రస్తుతానికి అనుభవజ్ఞులు సీనియర్ నాయకులు చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మా పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్నారు. ఆయన అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్తున్నారు ప్రతి మీటింగ్లో. సో కాబట్టి ఆయన అనుభవాన్ని ఇంకా ముందు ఈయన కూడా చాలా స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ చేసి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఎప్పుడైతే సంపాదిస్తారో దాన్ని డెఫినెట్గా అందరూ ఎవరు అందరూ కోరుకుంటే డెఫినెట్గా అవుతారండి, విధి నిర్ణయిస్తూ ఉంటారు. ఖచ్చితంగా సీఎంగా పోటీ చేయాలనుకుంటున్నారు కదా ఇప్పుడు, యాక్చువల్లీ ఈ ఇయర్లే సీఎంగా పోటీ చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయడం అనేది పక్కన పెట్టి సీఎం అవడం అయితే కాయమండి ఏదో ఒక రోజు డెఫినెట్గాని. ఆయన సంకల్పం అలాంటిదండి, పట్టిని పట్టి విడవడండి. ఆయన ఆయన మొండండి, అనుకుంటే సాధించి తీరుతాడండి. ఎంతోమంది విమర్శించారు కానీ ఎక్కడ విమర్శలకు వనకలేదు వెనకలేదు. ఆయన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేంత వరకు కఠోరమైనటువంటి దీక్ష చేసిన మహా వ్యక్తి అండి, మహోత్తరమైనటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి అండి. ఆయన ప్రాణాలకైనా అర్పించేస్తాడు తప్ప పట్టిని పట్టు విడవడండి. ఉడుము పట్టు కంటే ఇంకా గట్టి పట్టు అండి. సార్, అలాగే చూసుకుంటే చంద్రబాబు గారిది వయసు అయిపోతుంది, చంద్రబాబు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఛాన్సెస్ ఉన్నాయి సీఎం పోటీ అవ్వడానికి. సో అప్పుడు కూడా కూటమిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ పవన్ షేర్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే లోకేష్ గారిని సీఎం చేసే అవకాశం ఉందా? ఏమండి ఈ వేళ యాజ్ ఆఫ్ నో పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయనే పవన్ కళ్యాణ్ గారు కూడా భవిష్యత్తుగా యాక్సెప్ట్ చేశారండి. రేపు భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదండి, అది కేవలం అధినాయకుడి యొక్క నిర్ణయం అండి. మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఇంకా అదే మాకు శిరోధార్యం. సో కాబట్టి ఆ వేళ పరిస్థితులకు అకార్డింగ్గా ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఏం చేయాలి అనేది ఏదైనా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. మేము దానిపైన మేము క్లారిటీ ఇచ్చేంత స్థాయి మాది కాదు, మేము చెప్పకూడదు. సో పవన్ కళ్యాణ్ మీదే ఉందంటారు, కానీ ఫ్యాన్స్ అందరూ అతను ఇండివిజువల్గా పోటీ చేయాలని చాలా మంది కోరుకున్నారు కదా, ఈసారి కూడా కోరుకున్న చాలా మంది అతను వాళ్ళ సంతృప్తిని తెలిపారు. అలా కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇంకెప్పుడు సీఎం అవుతావు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది చెప్పారు. సో దానికి ఏమంటారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్క ప్రణాళిక ఉందండి, పార్టీ స్థితిగతులు ఏంటి, పార్టీ స్ట్రెంగ్త్ ఏంటి, పార్టీని ఎలా నడిపించాలి, ఎలాగెళ్తే మనం విన్ అవుతాము, ఆయన దగ్గర పక్కా వ్యూహాలు ఉన్నాయండి. ఆ వ్యూహాల ప్రకారంగానే ఆయన ట్రావెల్ చేస్తున్నారండి. ఇప్పుడు కార్యకర్తలు మేము అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అల్లరి గోళ కామన్గా ఉంటుందండి. ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజికల్గా వెళ్ళాలి. ఆయన ఒక పార్టీని నడపాలి అంటే మేము చెప్పినవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇంటా కూర్చో ఉండుంటే పని అవ్వదండి. పాలిటిక్స్ అంటే వ్యూహాత్మకంగా వెళ్ళాలి, దానికి తగ్గ ప్లాన్ చేసుకోవాలి. ఆయన అన్నీ చూసుకుంటున్నారు, అవన్నీ బేరీజ్ చేసుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్న కూడా చాలామంది అది వద్దు ఇది వద్దు అది లేదు ఇది లేదు అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఓట్లు చేయకూడదు, ఓట్లు చేయకూడదు అంటే ఇద్దరు విడిగా పోటీ చేయకూడదు అని బీజేపీని కూడా కలిపి మూడు పార్టీలతోటి కూటమితోటి వెళ్ళి ఆయన అనుకున్నటువంటి సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఆలోచించండి, అంటే పవన్ కళ్యాణ్ గారితో పక్కా ప్లాన్తో వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఆయన. సో కాబట్టి ఇంకా లాల్ సీఎమ్ ఈ సీఎం అనేది ఆ రోజు పరిస్థితులు బట్టి తేలుతుంది. అంతే అండి. అంతే, మరి ఇప్పుడు గ్రౌండ్ లో చూసుకుంటే టీడీపీకి జనసేన కార్యకర్తలు గొడవలు మొదలయ్యాయి. సో దానికోసం ఏమన్నా ఎవరన్నారండి? అది న్యూస్ లో చూస్తున్నాం కదా, వాళ్ళ మధ్య ఏమండి, కేవలం వైసీపీ ప్రేరణ ఇది, వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ కుమ్మలాట కొట్లాట దెబ్బలాట అంటున్నారు, అవి ఏవి లేవండి. చక్కగా ఎవరి స్థాయిలో వాళ్ళు గ్రామాల్లో ఎవరి పనులు చేసుకుంటూ ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు పంచుతూ యూరియాలు అవి ఇవి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే అందరూ కలిసికట్టుగా చేస్తూ ఉన్నారండి. అందులో ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవండి, విభేదాలు ఏమీ లేవు.
అందరూ కలిసే పని చేస్తారు. ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి విభేదాలు గాని. ఏమండి? ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు తెలియదు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే గతంలో కూడా జస్ట్ కొద్ది టైం లో ముందు చెప్పాం మీకు. పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయమే మా కార్యకర్తల యొక్క నిర్ణయం అండి. ఇంకా ఈజ్ ది అల్టిమేట్ ఈజ్ ది అల్టిమేట్ డిసిషన్ మేకర్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికే మేము కట్టుబడి పనిచేస్తాం. అంతే, మేమందరమే జన సైనికులం అండి. ఆయన సేనాధిపతి, సేనాధిపతి ఎలా నడిస్తే సైనికులు అలా నడుస్తాం. ఆయన కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఆయన ఏది చెప్పినా మేము రెడీ. నూతులకు దూకమంటే నూతులో దూకుతాం, గోతులో దూకమంటే గోతులో దూకుతాం, సముద్రంలో దూకమంటే సముద్రంలో దూకుతాం, కొండెక్కాలంటే కొండెక్క ఆయన కోసం ఏదైనా చేస్తామండి. అతను నచ్చలేదు చేస్తే మీకు అతను చేస్తుంది నచ్చకపోయినా చేస్తారా? ఏమండి? అతను ఒక పని చేస్తారు, అది మీ కార్యకర్తలకు నచ్చదు. కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు విష్ణు వసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేశారు. ఆవిడ రీజన్స్ ఆవిడకు ఉన్నాయి చెప్పారు. ఇప్పుడు జగన్ గారు మారిపోయారు, లైక్ చాలా ఆవిడ ప్రతి పార్టీలోని కూడా అసంతృప్తి ఉంటుందండి. ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలు నలుగురు ఉన్నప్పుడు నలుగురికి నాలుగు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఏకాభిప్రాయాలు ఉండకపోవచ్చు. అల్టిమేట్లీ ఆ యొక్క కుటుంబ పెద్ద ఏది చెప్తే ఫైనల్గా తలంచాల్సిందే. అలాగ మాలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అధినేత ఏది చెప్తే అది మేము తూచా తప్పకుండా పఠించాల్సిందే. పార్టీలో కొనసాగాలనుకుంటాం. తిరగబడకుండా ఉంటారు, అవన్నీ జరగవండి. పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడే అంత ధైర్యం సాహసం ఎవరు చేయరండి. చేసిన వాళ్ళు కూడా ఈరోజు క్షమాపణ చెప్తున్నారండి, ఆయన తిట్టినోళ్ళు క్షమాపణ చెప్తున్నారండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన మనసు వెన్నలాంటిదండి. నేను ఆయన భావాలను ఇచ్చే వచ్చానండి. అంటే స్టేజ్ ఎక్కితే ఆ ఉద్రేకం మాకు అలా ఉంటుందండి. ఆ మైక్ పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటుంటే నాకు కూడా అంటే మళ్ళా ఊగిపోతున్నాడు. అంటే ఆయన ఆవుభావాలు, అంటే ప్రజలు, అంటే ఈ దొంగ నాయకులు చేసే తప్పుడు విధానాలు చూసి రక్తం మరిగిపోతూ ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఓజీ షూట్కి జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో. చాలామంది కింద లైక్ ఇంకా సీఎం గారు ప్రజలు మర్చిపోయారు అవి మాట్లాడుతున్నారు, దానికోసం ఏమంటారు? ఏమండి, పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ప్రజా సంక్షేమం కోసమే చేస్తారు అని మీకు అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తాను. ఆయన కష్టపడ్డ కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టడానికి ఇస్తున్నారండి ఆయన. ఇప్పుడు ఆయన ఏ షూట్ చేసినా ఆయన యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు మర్చిపోరండి. ఆయన ఈ వచ్చిన 100 రోజుల్లోనే అటవీ శాఖ వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెట్టారండి, రికార్డు క్రియేట్ చేశారండి. గ్రామ పంచాయతీ గ్రామ సభలు పెట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అండి అన్ని గ్రామ సభలు ఒక సింగిల్ డేలో జరగటం, రికార్డు క్రియేట్ చేశారండి. ఆయన ట్రెండ్ సెట్టర్ అండి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే అంది మీద వచ్చిన డబ్బులు పేద ప్రజలు పంచేయడానికి తప్ప ఆయన ఏదో తినేసి కోట్లు కూడగొట్టడానికి కాదండి. ఈరోజు నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజాధనాన్ని దోచుకుంటూ తింటూ వాళ్ళ యొక్క తరతరాలకి కావాల్సిన ధనాన్ని కూడబెట్టుకుంటున్నారండి. ఈయన తరతరాలకి సరిపడ ధనం ఉన్నప్పటికీ ఆ ధనం అంతా కూడా ఊడ్చి ప్రజలకు పెడుతున్నారండి. అదండి పవన్ కళ్యాణ్ గారు. షూటింగ్కి వెళ్తే పని అయిపోయింది, షూటింగ్కి వెళ్తే అయిపోయింది, అది ఇప్పుడు అవ్వదండి. పవన్ కళ్యాణ్ గారు అన్న వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పని అవ్వలేదండి. పవన్ కళ్యాణ్ గారు నెగతాలు చేసిన పని అయిపోయింది, వీళ్ళు మూలను కూర్చున్నారు. ఇప్పుడు సినిమాలు చేస్తారు, ఏ డిప్యూటీ సినిమా ఉండగా ఇప్పుడు 2-3 సినిమాలు ఉన్నాయి, చేస్తారా? ఇంకా దాని తర్వాత 2-3 ఆ సినిమాలు ఆపేస్తారు. టైం టైం పర్మిట్ చేస్తే మరి చేసే అవకాశం ఉంది సినిమా. మళ్ళీ ప్రాబబుల్లీ ఇప్పుడు మీరే అన్నారు కదా సినిమా చేస్తే పని అయిపోయిందని, దాని మీద ఆయన క్లారిటీ ఇస్తారు. ఇస్తారు అంటారు. మరి ఇప్పుడు ఈ అంటే ప్రతి కుక్కకు మురిగే దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆయనకు సమయం కుదిరినప్పుడు, టైం వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం అయితే ఆయన కంపల్సరీ చెప్తారు. ప్రజలే అంటున్నారు కదా, సో అందుకే మనం ప్రజలు ఎవరు అనలేదండి. మళ్ళీ మీకు చెప్తున్నాను నొక్కి, ఇది ప్రజలన్న మాట కాదు, ప్రతిపక్షాలు అనే మాట. ప్రజలు ఎవరు ఏమనలేదండి. ప్రజలు పవన్ కళ్యాణ్ మంచివాడు అండి, దేవుడు అండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ప్రతిపక్షాలు ఏమంటాయంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ పోయినట్టు పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, ప్రజలు మర్చిపోయారు. ఇవన్నీ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ ఊపిరి ఉన్నంత వరకు ఏ మనిషి మర్చిపోడండి. ఇది రాసి పెట్టుకోండి, దట్ ఈజ్ పవన్.